हाई फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु रेंडु रेसिपीज चूपिंचबोतुन्नानु अभी दोंडकाय पल्लीलु कोब्बरी फ्राई मरियु लेमन चारु दानिकी फस्ट मनम ओक पैन पेट्टुकोनी अंदुलो आयिल वेसुकोनी तर्वाता जीरा आवालु वेसुकोवाली అవి మంచిగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత గార్లిక్ వేసుకోండి అవి మంచిగా ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం దొండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రైకి కావాల్సిన పొడి తయారు చేసుకుందాం దీనికి కొబ్బరి పొడి పల్లీలు వేయించి తీసుకోవాలి అందులో కొంచెం కారం గార్లిక్ తీసుకొని मिक्सी जार लो पाउडर चेसुकोवाली इप्पुडु दोंडकाय मुग्गलु मग्गायो लेदो चूसुकुंदाम ओकसारी मोत्तं कलुपुकोनि जार लो उन्न पाउडर नि इंदुलो याड चेसुकोनि कलुपुकोवाली पाउडर नि याड चेसुकोनि ओक 2 मिनिट्स वरकु दानि फ्राई चेसुकोवाली तर्वात कोत्तिमीर याड चेसुकोवाली फाइनल गा दोंडकाय फ्राई रेडी ఇప్పుడు చారుకు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు వేసుకుందాం తర్వాత గార్లిక్ వేసుకుందాం అవి ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి తర్వాత జింజర్ ముక్కలు కూడా వేసుకోండి మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మిరియాలు వేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత చారుకు సరిపడా వాటర్ పోసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్ని ఈ వాటర్ లో మరిగేట్టు మనం హై ఫ్లేమ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం రుచికి సరిపడా salt వేసుకుందాం తర్వాత కొంచెం మెంతి పొడి వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మనము గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే ఇమ్యూనిటీ బూస్టింగ్ చారు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి